విజ్ఞాన వీక్షుకులకు సుస్వాగతం శ్రద్ధగా వినడానికి సిద్ధమైన మీకు శుభాకాంక్షలు నెల్లూరు జిల్లాలో చాలా అందమైన ప్రదేశాల్లో పులికాట్ లేక్ ఒకటి విస్తారమైన జలరాశి ఓ రంగురంగుల అందమైన వేలాది పక్షులు ఆకాశంలోనూ నేల మీద శోభామయమైనటువంటి జీవరాశి విన్యాసం చాలా అందంగా ఉంటుంది సువిశాలమైన భూభాగం ఎక్కడో దిగంతం దగ్గర ఎటు చూసినా సరే ఓహో ఎంత జలరాశియో మధ్యలో నల్లటి రోడ్డు ఆ రోడ్డు భారతదేశానికి అంతరిక్షంలో గొప్ప ఘనఖ్యాతి సాధించి పెడుతున్నటువంటి పరిశోధనా కేంద్రమైన శ్రీహరికోటకు చేరుతుంది సోళూరు నుంచి అక్కడికి పదిహేడు కిలోమీటర్లు ఎంత అద్భుతం మాస్టర్తో పాటు శ్రీహరికోట ఐఎస్ఆర్ఓ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులో ఒక సాయంకాలం వేళ పులికాట్ సరస్సు మీద ఎగిరే పక్షులు స్వభామయమైన ప్రకృతి సౌందర్యం సాయంకాలపు నీ రెండలో చూస్తూ సాగిపోతున్నాం బస్సు వేగంగా వెళుతోంది మాస్టర్ ధ్యానస్థంగా ఉన్నారు ఇంతకు ఆయన ఎక్కడికి వెళుతున్నారంటే శ్రీహరికోటలో కొందరు శాస్త్రజ్ఞులైన వారు ఉద్యోగరీత్యా అక్కడికి వచ్చారు వాళ్ళు ప్రఖ్యాతమైనటువంటి భౌతిక శాస్త్రజ్ఞులు ఉన్నారు అదేవిధంగా బయాలజిస్టులు ఉన్నారు ఇట్లా రకరకాల శాస్త్రాలకు చెందిన వారు ఉన్నారు అట్లా చాలామంది వచ్చారు అక్కడ ఉండేటటువంటి కొందరు మిత్రులు ఓ చిరంజీవి బి రామచంద్రరావు ఇత్యాది మిత్రులంతా కూడా మాస్టర్ గారి గురించి వారికి చెప్పి ఒక స్నేహపూర్వకమైన ఒక చర్చని ఏర్పాటు చేశారు ఆ చర్చ సారాంశం ఏంటంటే ఆధునిక శాస్త్రం ప్రకారము దైవం యొక్క ఉనికి మరింతగా నిరూపించబడుతోంది అనే భావాన్ని మాస్టర్ చెబుతారు దాని ఆయన చెప్పిన దాని నిజ నిర్ధారణ ప్రకారం వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్తారు ఒక ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్న సమావేశం అది మాస్టర్ శ్రీహరికోట చేరారు కొంతసేపటికి ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో మాస్టర్ గారి ప్రసంగం ఏర్పాటు చేయబడింది వాళ్ళు చెప్పిన టైంకి ఆ పెద్దలైన శాస్త్రజ్ఞులు కూడా వచ్చారు శ్రీహరికోట అంతా చాలా అందమైన ఇసుక మెత్తటి ఇసుక దట్టమైన అడవి మధ్యలో అత్యాధునికమైన భవనాల సముదాయం అక్కడ ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండే ప్రాంతంలో మాస్టారి ప్రవచనం ఏర్పడింది అది వాళ్ళందరికీ తెలుగు అంత బాగా రాదు గనక ఇంగ్లీష్లో సాగింది మాస్టారి వాగ్ధార అది ఇంగ్లీష్ అయినా తెలుగైనా పావన గంగా ప్రవాహంలాగా అనితరంగా అలా సాగిపోతూనే ఉంటుంది దానికి ఎక్కడ ఏ అడ్డంకులు ఉండవు చాలా మధురంగా ఏమాత్రం వెతుక్కోకుండా పదాలు వెతుక్కోకుండా భావాలు వెతుక్కోకుండా అట్లా జ్ఞానధారలాగా ఆయన అద్భుతంగా ప్రసంగించగలరు ఆ రోజు మాస్టారు నాకు గుర్తున్నంతవరకు ఏం చెప్పారంటే నేను ఇటీవలనే కొన్ని పుస్తకాలు చదివాను వాటిలో ఉండేటువంటి విషయాలను సమన్వయంతో నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు మీ అభిప్రాయాలు చదువురు కానీ అని దైవం యొక్క ఉనికికి ప్రాథమిక ఆధారమైన చైతన్యాన్ని గురించి చెప్తూ జేస్ హాల్డెన్ అనుకుంటాను ఆయన రాసిన ద మ్యాన్ డస్ నాట్ స్టాండ్ అలోన్ అనే ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ థిరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే మరో అంశం గురించి ఆనాటు ఆయన ప్రస్తావించి సవివరంగా చెప్పారు అందులో ఏం చెప్పారంటే భారతదేశంలో ప్రపంచంలో న్యూటన్ వచ్చిన తర్వాత దైవం యొక్క ఉనికికి ఆధారం లేదు కొన్ని ప్రకృతి సూత్రాల లేకపోతే గణితాత్మకమైనటువంటి సంఖ్యలతో సంకేతించబడిన అంశాలతో ఈ సృష్టి చేయబడిందని ప్రకృతి క్రియలన్నీ గణితాత్మక సమీకరణాల ద్వారా నిర్వచించడానికి బాగా వీలైనటువంటి ధర్మాలు కలిగి ఉంటాయని ఆ విధంగా సృష్టి నడుస్తూ ఉంటుందని నమ్మకం కలిగించాడు ప్రపంచానికి ఆయన కానీ చైతన్యం అనే ప్రకృతి సూత్రం మాత్రము అలాంటిది కాదు అని చెప్పి ఆయన గుర్తించలేకపోయారు భౌతిక రసాయనిక ప్రక్రియల పర్యవసానమే చైతన్యమని అంతకుమించి దానికి వాస్తవికత లేదు అని చెప్పి సైన్సు మేము నమ్ముతున్నామనే కొందరు చెప్పటాన్ని మాస్టర్ అంగీకరించలేదు సరే ఇంతకు ఆ రోజు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక కొంతకాలం ముందు వరకు ఒక విశ్వాసం ఉంది ఏమిటంటే సృష్టికి ఆధారమైన ఒక మహత్తరం దివ్యమైనటువంటి ఒక శక్తికి చైతన్యం అనే ప్రాథమిక లక్షణం ఉండటం వల్ల అది తనను తాను మార్పు చేసుకోవటం వల్ల అది ఏమైంది అనేకమై సృష్టి తయారైంది సృష్టి రూపం ధరించి తనంతో తాను ప్రత్యేకంగా కూడా పరిడవిల్లేటటువంటి ఒక ధర్మం ఏమైతే ఉందో అది చైతన్యము చైతన్యం అతి ప్రాథమికమైనటువంటి ప్రకృతి సూత్రాలకు మూలము ఆధారభూతమైనది అని ఆధ్యాత్మికత చెబుతుంది న్యూటన్ వీళ్ళంతా ఏమన్నారంటే న్యూటన్తో పాటు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అయినటువంటి ల్యాప్లెస్ అనే అతను ఆయన కూడా ఏమంటాడు ఒక పంతొమ్మిదో శతాబ్దపు యాంత్రికవాదానికి ఆధారమైన భావాలు చెప్పిన వారు వీళ్ళు ఈ విశ్వంలో అన్ని పరమాణువుల స్థానాలు వేగాలు మొదలైన వివరాలు తెలిసినట్టయితే ఈ జగత్తు యొక్క భూత భవిష్యత్ వర్తమానాల్లోని సంఘటనలు అన్నిటి గురించి గణించి చెప్పేయొచ్చు అన్నాడు ల్యాప్లెస్ సృష్టిలోని ప్రకృతి క్రియలన్నీ సృష్టి దశలోని పరమాణు స్థితులు ఎలా ఉన్నాయో అనే దానిపై ఆధారపడి ఇప్పుడు ఇలా ఉన్నాయి ఈ సృష్టి ఆరంభంలో పరమాణువులు ఏ స్థలాల్లో ఎంత వేగాన్ని కలిగి ఉన్నాయో నిర్ణయించేది ఎట్లాగా అంచేత మొదట్లో ఈ అణు పరమాణువులు ఉన్నట్టుని తయారైపోయాయి వాటిలోంచి ఒక క్రమానుగతంగా ఇప్పుడుండే సృష్టి క్రమం ఏర్పడింది అట్లాగే ఈ విశ్వం యొక్క నిర్మాణ ప్రక్రియలో చైతన్యం కూడా పదార్థం నుంచి తయారై వచ్చిందే అణుపరమాణువుల యొక్క దీని నుంచి వచ్చిందే అని చెప్పి ఆనాడు వాళ్ళు న్యూటన్ ఒక ప్రఖ్యాత భావం చెప్పారు ఇప్పుడు ఈ న్యూటన్ ఏమన్నాడు ప్రకృతి ధర్మాలను అనుసరించి స్వయం వాహక యంత్రంలాగా విశ్వం కొనసాగిందని న్యూటన్ అంటే ఆయన మాత్రం అసలు భగవంతుడి ప్రసక్తిని ఏమాత్రం లాప్లెస్ లాంటి వాళ్ళు ఒప్పుకోకుండా తమ బుద్ధికి తోచినట్టు ఉండి ఉంటుంది ప్రకృతి సృష్టి ఎలా ప్రారంభమై ఉంటుందంటే దానికి తోచినట్టు తయారై ఈ విధంగా తయారైంది అని చెప్పి ఒక నిర్హేతుక వాదాన్ని వాళ్ళకు తోచిన రీతిలో చెప్పి జనాన్ని మెప్పించారు వాళ్ళంతా కూడా అంటే కొన్ ఇంకొక వాదం ఏందంటే ఒక పెద్ద వాయుమేఘంలాగా ప్రారంభంలో అణు పరమాణువులు ఉన్నాయి అవన్నీ కలిసి భూమి సూర్యుడు సముద్రాలు ఖండాలు ఇలా ఏర్పడుతూ వచ్చే ఒక క్రమంలో పనిచేయటం వల్ల అందుకని ఆ మేఘాల్లో పరమాణువులు క్రమంలో ఉండాలన్నటువంటి నిర్బంధం ఏం లేదు అయినప్పటికీ ఆ మేఘం ఎలా వచ్చిందనే దానికి మాత్రం వీళ్ళ దగ్గర సమాధానం లేదు అని మాస్టర్ అన్నారు అయితే ఇంకొక విషయం ఉంది ఇప్పుడు పదార్థము తనను తాను మార్పు చేసుకుంటూ చేసుకుంటూ జీవం ఏర్పడింది ప్రాణం ఏర్పడింది ప్రాణానికి ఆధారమైన చైతన్యం ఏర్పడింది అని ఒక వాదం చెప్పారు అట్లా కాదు అట్లా ఏర్పడటానికి చైతన్యానికి అవకాశమే లేదు చైతన్యం ప్రాథమిక సూత్రం ఆ చైతన్యం వల్ల సృష్టి ఏర్పడి సృష్టి అంతటా సర్వదా సర్వత్రా వ్యాపించిన చైతన్యము ప్రాథమికమై అది స్వతసిద్ధంగా ఉన్నది అనేది ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న వాదం సరే ఈ రెండింటిని ఎలా నిగ్గు తేల్చాలి ఇన్ఫర్మేషన్ థీరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏం చెబుతుందంటే మామూలుగా గన పదార్థం కలుస్తూ 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 వచ్చి ఇప్పుడు మన జీవం అనేటటువంటి ధర్మం చైతన్యం కలవడానికి ఎంత అవకాశం ఉన్నది అని థీరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం తులనాత్మక విధానంలో ఒక పరిశీలన చేసిన గణాంకాల సముదాయం అది దాన్ని మాస్టర్ చాలా కష్టపడి దానికి సంబంధించిన గ్రంథాలు చదివి ఆయన ఇంకా చెప్పించుకొని తెలిసిన వారి ద్వారా ఆయన వచ్చిన అవగాహన ఏంటంటే అరవైని అరవై పెట్టి అరవై వేల సార్లు గణించి దానికి నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల సంవత్సరాలలో పదార్థంలో మారు కలుస్తూ కలుస్తూ వస్తే ఒక్క అవకాశం మాత్రమే చైతన్యం తయారయ్యేందుకు వీలుంది అని చెప్పి మామూలుగా అయితే అంతకంటే లేదు అని ఆ ఇన్ఫర్మేషన్ థియరీ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చెప్పారట అంత కూడా కాదు ఆ విధంగానే అయితే భూమి మీద ఇంత చైతన్య వ్యాప్తి జరగడానికి అవకాశం లేదు ఇప్పుడు చైతన్యం ఇంకా ఎలిమెంటరీ స్టేజెస్లోనే ఉండి ఉండాలి ప్రాథమిక స్థాయిలో ఉండి ఉండాలి సరే ఎందుకు అనవసరంగా దీన్ని క్లిష్టంగా మార్చుకోవటం ఇలా అనుకునేటప్పుడు ఒక విషయం వచ్చింది ప్రాచీన ఆధ్యాత్మికవేత్తలైన ఋషులు ఏం చెప్పారంటే అసలు ఉన్నదంతా చైతన్యమే అని సరైనయా మీరు చైతన్యం చైతన్యం అని చెబుతారు మీరు చూస్తేనా మహాజ్ఞానులు మీ జ్ఞానం మాకు లేదు వాళ్ళు చూసేనా పెద్ద శాస్త్రవేత్తలు వాళ్ళ శాస్త్రజ్ఞానము మనకు లేదు వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి మా కాలాల పరిశోధన చాలదు మా మా తెలివితేటలు సరిపోవు సామాన్యులమైన మమ్మల్ని ఇలా వదిలేస్తారా ఏదైనా అర్థమయ్యేటి చెప్పరా అని అడిగితే ఋషులు అందుకు కూడా ప్రయత్నించారు నీకు అందరికంటే అన్నిటికంటే ఏదైనా తెలిసింది ఎక్కడా మనలో మనకే నీలో నీకు నాలో నాకు ఆ తెలియటం అనే దాని ఏమిటి ఉండటం కలిగి ఉండటం స్వప్నాన్ని అనుభవించటం గాఢ నిద్రలో గాఢ నిద్రపోయిన తర్వాత నిద్రపోయి లేచానని తెలియటం ఈ తెలియటం అనేది విస్పష్టమైన జ్ఞానం కాదంటారా మీ గురించి మీకు నా గురించి నాకు మన గురించి మనకు మానవులందరికీ తెలిసింది ఏమిటంటే మనం ఉన్నట్టు మనకు తెలియటం కదా మనం తలలో ఉన్నట్టు కాల్లో లేనట్టు లేదు మనం అంతటా ఉన్నట్టు ఉంది సూక్ష్మంగా గమనిస్తే దేహంలో మనం ఉన్నట్టు ఉండదు మనలో దేహం ఉన్నట్టు లేకపోతే మనకు దేహం ఉన్నట్టుంటుంది బాగానే ఉంది మరి అట్లాంటి దాని ధర్మం ఏంది అది ఏమిటది అది కంటితో చూసినప్పుడు చూపుగా పురాసేస్తుంది చెవుతో విన్నప్పుడు వినడంగా ఉంటుంది ముక్కుతో వాసనగా ఉంటుంది నాలికతో రుచిగా ఉంటుంది అరే ఇవన్నీ కాదండి బాబు చర్మంతో స్పర్శగా లేదు లేదు మనసుతో చూస్తే మనోరూపంగా ఉంటుంది మరి అసలు వాస్తవంగా దాని స్థితి ఏమిటి తెలియదు నిజంగా అయితే తెలియదు మరి అది ఉన్నదని తెలుస్తుంది కదా తెలుస్తుంది విస్పష్టంగా తెలుస్తుంది నేనున్నానని నాకు తెలియక ఎవరికి తెలుసు అందరూ ఉన్నామని ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది ఆ తెలియటం అనేది చైతన్యపు లక్షణము చైతన్యం అంటే ఎరుక చైతన్యం అంటే తెలియటం చైతన్యం అంటే తన్ని తాను మార్చుకోవటం నీలో నువ్వు ఉన్నావని నీకు ఎలా తెలుస్తుందో అలా ఒక విశ్వానికి అంతటికీ తనకు తాను తెలుస్తూ ఉండే తెలియడాన్ని ఎరుకను నిశ్చయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని సృష్టికాధారమైన ధనాత్మకశీలమైన లక్షణం కలిగినటువంటి మహత్తర దివ్యశక్తిని చైతన్యం అన్నారు అంటే చైతన్యమే లేకపోతే అసలు ఈ చర్చ చేయడానికి వీల్లేదు చైతన్యం అనేది లేకపోతే వినేందుకు నువ్వు చెప్పేందుకు నేను వినడానికి ఒక సబ్జెక్టు ఉండి ఉండదు చైతన్యం వల్ల మాత్రమే ఈ సృష్టి మొత్తం సృష్టించబడి కొనసాగి నడుస్తూ ఉంది అందుకని చైతన్యం అతి ప్రాథమిక అంశం అని చెప్పి చెప్పారు ఎప్పుడైతే ఈ ఆధునిక శాస్త్రజ్ఞులైన వాళ్ళు మెల్లమెల్లగా వచ్చి ఒక విశ్వదృష్టి అని ఉంది సైన్స్లో చెబుతారు వరల్డ్ వ్యూ అంటారు మానవుడు కేవలం కొన్ని తాత్కాలికమైన ఆకర్షణ వికర్షణ వంటి పరమాణువుల పరస్పర ప్రభావం చేత ఏర్పడిన పరమాణువుల కూర్పు మాత్రమే ఇతడు కనుక చైతన్యం యొక్క ఉనికిని సిద్ధాంతాలు వివరించలేకపోయాయి సరే సరే ఇంకా ఇంకా ఇంక కొంచెం ఈ శాస్త్రవేత్తలంతరం ఎంత అమాయకంగా ఇంకా పూర్తి పరిణతి చెందనట్టు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారో మనం గమనించే కొద్దీ ఋషులు చెప్పింది మరింత నిజమని వారింకా అంత ఎదగలేక బుడిబుడి నడకలు నడుస్తున్నారని తెలుస్తుంది కానీ ఎరుకతో కూడిన చైతన్యం నిరాకరించిన నడవికాన్ని ప్రత్యక్ష అనుభవం అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావని నువ్వు తెలియటాన్ని ఎవరన్నా కాదంటే వాడు అమాయకుడు పిచ్చోడంటావు వీళ్ళు ఏమంటున్నారో చూడండి యోజన్ విగ్నర్ అని ఒక భౌతిక శాస్త్రవేత్త చైతన్యం గురించి ఏం చెప్పాడో చూడండి ప్రథమ స్థాయికి చెందిన సత్యం పొమ్మనాడదాన్ని అట్లాగే ఇంకొక ఆయన ద ఫస్ట్ కైండ్ ఆఫ్ రియాలిటీ అంటూ నా ఇంద్రియ జ్ఞానము అనుభవము చైతన్యము ప్రత్యక్షమైనవి వాటి వాస్తవికత సంచరించరానిది ద రియాలిటీ ఆఫ్ మై పర్సెప్షన్స్ సెన్సేషన్స్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మీడియట్ అండ్ అబ్సల్యూట్ అని చెప్పారు జగత్తు కూర్చున్న మన జ్ఞానమంతా ఈ సత్యమైన చైతన్యం మీద చైతన్య అనుభూతి మీద ఆధారపడుతుంది అయినా లాప్లెస్ ప్రతిపాదించిన విశ్వ దృష్టిలో అందుకెక్కడ ఆస్కారం మాత్రం లేదు అయితే ఈ లోపాలన్నీ కప్పిపొచ్చటానికి ఈ సిద్ధాంతాన్ని బలపరిచేవాళ్ళు చైతన్యం అంటే ఒక బిహేవియర్ అని చెప్పి అనే అంటే ఒక ప్రవర్తన అని చెప్పి అనేక పరమాణువులు పరస్పర ప్రభావాలు కలిసి మానవుడనే ఓ పదార్థరాశి తయారైంది అది నిజమే అయినా కూడా మనలోని ఇంద్రియ క్రియలు యోచనలు భావాలు మాత్రమే అది వివరించగలదు కానీ ఇవన్నీ జరుగుతున్నట్టు గుర్తించే ఎరుకను వాళ్ళు చెప్పినటువంటి చైతన్య ధర్మం కలిగి ఉండే అవకాశమే లేదు అందుచేత శాస్త్రవేత్తలు చెప్పిందంతా ఎంతసేపు ఏం చెప్పారు మనకు స్పష్టంగా తెలుస్తున్న జ్ఞానాన్ని వాళ్ళు వివరించలేకపోయారు ఏమిటి నేనున్నానని నాకు నీవున్నావని నీకు మనం ఉన్నామని మనందరికీ ఏకకాలంలో తెలుస్తున్న ఎరుకను వాళ్ళు విస్పష్టంగా శాస్త్రీయ జ్ఞానంలో వివరించలేకపోయారు తాత్వికుడైన ఋషి వివరించాడు ఊరికే వివరించడం కాదు దాని యొక్క పరిధిని అద్భుతంగా పెంచినటువంటి వారు భూమి మీద ఎందరో అవతరించారు ఒక రమణ మహర్షి గారు ఉన్నారు ఆయన దగ్గరికి పోగానే అనేక మందికి దానికి సంబంధించిన భావస్ఫూర్తి కలిగారు ఇంట్లో కష్టాలు అవి ఇవి తోచకుండా చైతన్యవంతమైనటువంటి సంపూర్ణ సిద్ధి జ్ఞానసిద్ధి పొందిన వ్యక్తి సాన్నిధ్యంలో ఉంటే ఇంట్లో దుఃఖాలు కష్టాలు ఏం గుర్తురాక మనసు మహాశాంతిగా ఉండేది భిక్షతో జీవించిన షిరిడి సాయిబాబా యొక్క సాన్నిధ్యము చైతన్య స్ఫూర్తికి మరో ఉదాహరణ ఆయన దగ్గరికి పోగానే మన అంతరంగం మొత్తం ఆయనకి తెలుసని మనకేం కావాలో ఆయన ప్రసాదిస్తాడని అనిపించేది ప్రాచీన భారతీయ ఋషుల యొక్క వర్ణనలన్నీ కూడా దాదాపు పట్లగా ఉంటాయి అంటే అర్థమేంది చైతన్యమే ప్రాథమిక ధర్మం అని ప్రతిపాదించిన ఋషులు అటువంటి జ్ఞానాన్ని తాము పొంది తన వారికి చెప్పారు అందువల్ల భగవంతుడు అంటే ఏమిటి ఈ సృష్టికి ఆధారమైన ఒక మహత్తర శక్తి దాని ప్రాథమిక లక్షణం సృజనాత్మక చైతన్యము అని వేదం లాంటి ప్రాచీనమైనటువంటి మహాత్ముల ఎక్స్ప్రెషన్స్లో అది ఉంది భగవంతుడు తాను అనేకం కావాలని కోరాడు సృష్టికి ఆధారమైన చైతన్యము క్రియేటివ్ కనుక సృజనాత్మకం కనుక తాను అనేకం కావాలని కోరి అయింది అంతేగాని ఏవో కొన్ని పదార్థరాశులు అడుపరబాడు అట్లా తయారవ్వలేదు అవన్నీ కోరినందువల్ల తాను అనుకున్నందువల్ల తాను అనేకమై తాను సృష్టి రూపంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అనేటటువంటి భావన ఇప్పుడుండే సైన్స్ జ్ఞానం కంటే ఉదాత్తం ఉన్నతం మహా బహుసుందరం అటువంటి భావనను ప్రాచీన ఋషులు దాని సాత్యాధునికమైనటువంటి మహాపురుషులు దాన్ని సమర్థించి రూఢి చేశారు అందుకని మెల్లగా ఐన్స్టీన్ వచ్చినప్పుడు మన దేశపు ఋషుల భావనను ఆయన దాదాపు దగ్గరగా వచ్చి సమర్థించాడు ఇప్పుడు ప్రపంచంలో శాస్త్రజ్ఞుడైన వాడెవడైనా ఈ సృష్టికాధారంగా చైతన్యవంతమైన ఒక శక్తి కలదు అన్న మాటను కాదని అననే అనలేడు ఉన్నది అని చెప్పే ఆధారాలు మనకి ఎన్నో దొరుకుతున్నాయి అందువల్ల చైతన్యం అనే ధర్మము సృష్టికి ఆధారమైన ప్రాథమిక సత్యము అంటే అర్థం ఏంటంటే కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాం ఇప్పుడు మన ఎదుట ఒక రాయి ఉంది రాయి మనకు తెలిసి మారదనుకుంటాం కానీ నిజానికి మార్పు దాంట్లోనే వస్తుంది యుగ యుగాల రాళ్లే కదా ఇప్పుడు ఇసగ్గా మారింది అట్లాగే ప్రతిదీ మారుతుంది కాకపోతే కొంతకాలం ఎక్కువ కాలం ఎంతకాల పరిణతి అనేది ఉంటుంది అయితే ఆ రాయికి తానున్నానని తెలుస్తుందా మనకి మామూలుగా చూస్తే అది ఉందో లేదో ఉ మనకు తెలియదు ఎందుకంటే దానికి ప్రత్యేకమైన ప్రాణం లేదు మనసు లేదు కాబట్టి ఉండదు అనుకుంటాం అందుచేత ఏం చేశారు భూమి ఉంది భూమి అంటే ఉంది మట్టి లేకపోతే సముద్రాలు నీళ్లు తర్వాత ఘనీభవించినటువంటి రూపం అది పర్వతాలు ఉన్నాయి దాంట్లో ఇలా అనుకుంటాం కానీ భూమంతా తిరిగి చూసినా కూడా మనకు అంతకంటే ఏమీ కలగదు కానీ అదే భూమిని చైతన్య స్ఫూర్తితో చూసిన ఋషి భూమాత అన్నాడు అంటే అర్థమైంది ఆ భూమికి తాను ఉన్నట్టు తెలుస్తోంది ప్రాణం లేకపోయినా నీ దృష్టిలో నా దృష్టిలో ప్రాణం ముఖ్యం ఋషి దృష్టిలో చైతన్యం ముఖ్యం ఋషి చైతన్యాన్ని చూశాడు కనుక భూమాత అని చెప్పగలిగాడు సరే ఇదేమిటిది మీరు సైన్స్ చెప్తారని చెప్తారంటారేమో లేదు లేదు నేను చెప్పేది అవునో కాదో చూడండి ఒక చంద్రమండలిలోకి వెళ్ళి దిగారు మొట్టమొదట ఎవరైతే దిగారో వాళ్ళ జాతి ఫ్లాగ్ అక్కడ నాటాడు నీళ్ళ ఆమ్స్ట్రాంగ్ దిగి చెప్పాడు తర్వాత సరే బాగానే ఉంది ఎట్లయితే ఏమి ఆయన కిందకి దిగొచ్చి అక్కడ చంద్రుడు అంటే ఒక గ్రహము దాని మీద నేను దిగాను అక్కడెక్కడ నాకు దేవుడు కనిపించలేదు అన్నాడని పేపర్లలో కొందరేశారు కానీ దేవుడు కనిపించే ట్రైనింగ్ పొందలా అతను అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ దిగే ట్రైనింగ్ పొందాడు అంటే ఒకటి చదువుకున్న వాటికి ఇంకొకటి అనుభవం కావాలని ఎక్కడా లేదు అతనిగా ఋషి అయి ఉంటే ఋషిగాన అయి ఉంటే అతడు ఖచ్చితంగా చేయగలిగి ఉండేవాడు ఋషికి ఎలా కనిపించేవాడు చంద్రుడు చంద్రుడి రూపంలో కనిపించే పదార్థరాశి వెనక ఉండే పరమోన్నతమైన దివ్య చైతన్యం భాషించి అతడు చంద్రుడు మానవ మానవజాతిలో ఉండే మనస్సులను ప్రభావితం చేసే ధర్మం అందులో ఇమిడి ఉన్నది అయ్యా మీకు కనిపించకపోయినా మీకు అర్థం కాకపోయినా మాకు అర్థమవుతుంది చంద్రమా మనసో జాత చక్షో సూర్యో రజాయత అని చెప్పిన ఋషి సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహగతులను భూమిని వీటన్నింటినీ చైతన్య స్వరూపంగా దర్శించాడు మీరెవరైనా అనొచ్చు ఏమయ్యా నువ్వు చెప్పేదంతా సైన్స్ కాదని అయ్యా నేను ఒప్పుకుంటా మరి మీరు ఏం చెప్తున్నారంటారు నేను చెప్పే మాటలేవి సైన్స్కు విరుద్ధం కాదు అది గ్రహించండి దయచేసి అని చెప్తున్నా భరద్వాజ మాస్టార్ అదే చెప్పారు ఎర్విన్ షోడింజర్ కూడా అదే చెప్పాడు ఇట్లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఋషులు చెప్పారు ఆర్య నాగార్జునుడు చెప్పాడు ఒక్క విషయం గుర్తుపట్టండి ఇంత టెక్నాలజీ ఉండే మనం ఈరోజు గుర్తుపట్టిన ఈ విషయాలను సృష్టిలో అనంత విశ్వంలో గ్రహరాశులు కదులుతూ ఉంటాయని వాటి మధ్య దూరం ఇంత ఇంత ఉండే అవకాశం ఉందని వాటిని గురించి ఖచ్చితంగా లెక్కబెట్టి చెప్పిన ఋషి అనేవి టెలిస్కోప్ వాడలేదు భూమి మీద కూర్చొని తన జీవ చైతన్యాన్ని అభివృద్ధిపరచి ఆయా గ్రహగోళాల చైతన్యంతో మేళవం చేసి వాటన్నింటినీ గణితాత్మకంగా వివరించాడు అటువంటి వాళ్ళలో ఆర్యభట్ ఉన్నాడు ఆయన ఆర్యభట్ అనే పుస్తకం రాశారు అట్లాగే వరాహమిహిరుడు ఉన్నాడు భాస్కరాచార్యుడు ఉన్నాడు ఇటువంటి ఈ పెద్దలందరూ ఏం చేశారంటే అతి ప్రాచీన కాలంలోనే అత్యాధునికమైన శాస్త్రజ్ఞానంలో ఏ పరిశోధనలు జరుగుతున్నాయో వాటి గురించి తమదైన భావాలు తమదైన బాణీలో చెప్పి ఉన్నారు సరేనండి మా తాతల మూతులు నేతులు దాగా మా నోరు వాసన చూడమంటారా అని మీరు అంటారా లేదు లేదు మా తాతల మూతులే కాదు ప్రపంచంలో ఉండే అందరూ ఏ జ్ఞానం వైపు సాగుతారో ఆ జ్ఞానం పూర్వం ఇక్కడ ఆవిష్కరించబడినదని చెప్పడం నా భావం నా వినమ్రపూర్వకమైన మీరు విజ్ఞప్తిని మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా పర్వాలేదు కానీ అది సత్యం అనేది మాత్రం నిజం సూర్యచంద్రుల వలె ఈ బృహత్తరమైనటువంటి సృష్టి రాశి వలె పర్వతాల వలె నదీ నదుల వలె ఋషులు యొక్క జ్ఞానం శాశ్వత సత్యం అందుకని నేను కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నేను చూడండి వినంది నేను నమ్మనండడం అత్యాధునిక మూఢనమ్మకం అందుకని సోదరులారా చైతన్యము అంటే నీ ఉండటం ఉనికి అట్లాగే ఒక పెద్దదైన విశ్వానికి ఆధారమైన ఒక చైతన్యం ఉన్నది దాన్ని మేము ప్రసన్నం చేసుకున్నాము అది కరుణతో మమ్మల్ని చూడగానే ఆ పరమోన్నతమైన మాటలు లేవు మనసుకు అందదు అది తెలుసుకున్న మహాపురుషుల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ గొప్ప చైతన్యం ఉన్నదే విశ్వాత్మకమైన చైతన్యం ఉన్నదే దాని యొక్క అంతర్దృష్టి పడగానే మరుక్షణం నా దుఃఖం పోయింది నా బాధలు పోయాయి జీవితంలో నాకు కావలసిన జ్ఞానానందాలు సంపూర్ణంగా లభించాయి అప్పుడు మేము గ్రహించాం ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైనటువంటి పరమోన్నతమైన అపరిమితమైన చైతన్యం ఉంది నా లోపల ఇంతవరకు నేను నేనుగా అనుభవం అవుతుంది పరిమిత చైతన్యం కనుక వ్యక్తి ఆత్మ అన్నారు విశ్వానికి అంతటికీ ఆధారమైన ఒక పెద్ద నేను ఉంది కనుక దాన్ని పరమాత్మ అన్నారు అంటే అర్థమైంది ఇక్కడ వ్యక్తికి వ్యక్తి రూపంలో నేను నేనుగా అనుభవం అయ్యేది చైతన్యమే ఈ విశ్వం రూపంలో ఉండేటటువంటి సమస్తానికి ఆధారమైనది చైతన్యమే ఈ రెంటిటి స్వరూపం ఒక్కటే అని ఋషి చెప్పాడు ఇప్పుడు చెప్పండి చైతన్యం అనే భావం ఏదైతే అది సహజ సిద్ధమో అంటే సృష్టికి ముందు చైతన్యం ఉండి తర్వాత పదార్థం సృష్టి అందులోంచి పుట్టాయి ఇది ఋషి భావన ఆధునిక శాస్త్రం దాని దగ్గరకు రాలేకుండా పోతుంది ఆ వివరణలో అది ఎంతో ఓడిపోయి సుదూర ప్రాంతాల్లో జారిపోయింది కాబట్టి చైతన్యానికి శిరస నమస్కరించి చైతన్య స్వరూపమైన పరమాత్ముడికి మనం జ్ఞానావిష్కారం జరుగుతున్న ఈ కాలానికి పొంగిపోతూ ఆ ప్రయత్నం చేసిన మహాపురుషులకు శాస్త్రజ్ఞులకు ఋషి సత్తములకు అది మనకు వివరించిన మన తండ్రి మాస్టారికి శత సహస్ర కోటి వందనాలు అర్పించుకోవటమే ఈ దీనికి ముగింపు